మీరు అన్నారు సార్ ఇందాక చెప్పిన కథ తెలిసిన కథ. కొంతమంది గతంలో శాంతారాం గారు కావచ్చు, మన ఎన్టీ రామారావు గారు నటించిన శకుంతల ఉంటుంది అని, అంటే అనేక బాణీల్లో వచ్చిన ఈ కథని గుణశేఖర్ గారి ఫార్మాట్లో చెప్పాలంటే యూనిక్గా ఏం పెట్టారు సార్? మీరు అప్పుడు మీరు మిమ్మల్ని ప్రశ్నించుకుని ఉంటారు కదా, నేను డిఫరెంట్గా ఏం చెప్పాలని ఏ నాడి పట్టారు సార్? అంటే మీరు అన్నట్టు శాంతారాం గారు తీయడానికి ముందు సుబ్బలక్ష్మి గారు వేశారు, అంటే 8 ఇయర్స్ అయింది. సో 8 ఇయర్స్ అయిన తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నాం, అది టైమ్లెస్ క్లాసిక్ అంటే అదే అర్థం. సో అవన్నీ స్టడీ చేశారండి, అవన్నీ స్టడీ చేసిన మీదట అంటే ఏ ఫామ్లో వచ్చాయి. ఇప్పుడు మహాభారతంలోని ఆది పర్వంలో శకుంతల దుష్యంతుల కథని బేస్ చేసుకుని అభిజ్ఞాన శాకుంతలం మహాకవి కాళిదాస్ రాశారు. సో దాన్ని బేస్ చేసుకుని నేను తీస్తున్నప్పుడు మీకు తెలియదు కాదు, మహాకవి కాళిదాసు వర్ణన అసలు అద్భుతం. ఆయన అప్పుడే విజువల్ పోయిటరీ రాశాడు. అవును అవును. సో దాన్ని స్టేజ్ ప్లేగా ఆయన రాసిన స్టేజ్ మీద కూడా మనకు పోయిటరీ కనబడుతుంటుంది. మనకి ఆ పోయిటరీలో అంతా మనం చూసే ఆడియన్ను వీలైజ్ చేసుకుంటుంటాడు, అంత గొప్పగా ఉంటుంది. ముందు ఆ వర్ణన విజువలైజేషన్కి, అంటే నాకు స్క్రీన్ అడాప్టేషన్కి బాగా ఉపయోగపడింది. సో అలాగే టోటల్గా ఇప్పటివరకు అంటే ఆల్మోస్ట్ ఇంకా మళ్ళీ 50 నియర్లీ 60 ఇయర్స్ దగ్గర అయింది, మళ్ళీ శకుంతల కథ రాలేదు. అవును. సో ఈలోగా జరిగిన టెక్నికల్ అడ్వాన్స్మెంట్ చాలా ఎక్కువైంది. కరెక్ట్. అవునవును. సో దాన్ని తీసుకొని నేను దీన్ని ఒక అవుట్డోర్లోకి తీసుకొచ్చి ఒక మనకున్నప్పుడు సీజీఐ అడ్వాన్స్మెంట్ టెక్నికల్గా ఇవన్నీ ఉపయోగించుకుంటూ ఇప్పుడు కణమహర్షి ఆశ్రమ ప్రాంతం, ఆ మాలిని నది తీరం, సో అలాగే దుష్యంతుడు కింగ్డమ్, పురు డైనాసిటీ, వీటికి స్కేల్, అందులో ఉన్న స్కేల్ని నేను డిపిక్ట్ చేశానండి. ఇదివరకు వచ్చిన నాటకంలో ఎలాగో స్టేజ్ ప్లే, బట్ ఇప్పుడు శాంతారాం గారు అంటే ఇంక విజువల్లో తిరుగులేదు. అవును అవును. మీకు శాంతారాం గారి విజువలైజేషన్ ముందు అసలు ఇప్పటికీ మనం అలాంటిది ఒక ఫ్రేమ్ పెట్టగలితే చాలనుకుంటాం. అంటే మన కే విశ్వనాథ్ గారు లాంటి దర్శకులకు కూడా శాంతారాం గారి స్ఫూర్తి అంటే అర్థం చేసుకోవచ్చు మనం. అవును అవును. సో ఆయన కూడా చాలా అద్భుతంగా విజువలైజ్ చేశాడు. సో దాన్ని మనకు ఇప్పుడు మనకున్న టెక్నికల్ అడ్వాన్స్మెంట్ నేను వాడుకుంటూ నేను చెప్పడం జరిగిందండి. ఈ అడాప్టేషన్లో తేడా మీకు బాగా తెలుస్తుంది, బాగా తెలుస్తుంది తెలుస్తుంది. అండ్ ఆబ్వియస్లీ చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్లో సమంత గారు మోస్ట్, అంటే ఏ పాత్రలో వేస్తే అలా ఒదిగిపోయే లక్షణం ఆవిడలో ఉందని, అంటే సినిమా లవర్స్గా మేంద్రం ఫీల్ అవుతాం, మీరు డైరెక్టర్గా చూసుంటారు. సో కట్ చేస్తే ఊ అంటావా ఊ అంటావా అంటూ ఒక చాలా హాట్ సాంగ్లో సమంత కనిపించారు. ఇక్కడ చాలా అమాయకమైన గ్రేస్ఫుల్ తెల్ల దుస్తులతో శకుంతల అంటే కనిపించింది. సో ఈ కాంట్రాస్ట్ని మీరు అప్పటికే మీరు డిజైన్ చేస్తారా సార్? సమంత గారి క్యారెక్టర్ అంటే ఈ పాటకి మనకి సంబంధం లేదండి, ఎందుకంటే సంబంధం లేదు, కానీ అంటే ఒక క్యారెక్టర్ని విజువలైజ్ చేసుకున్నప్పుడు మీరు అది మనకి ఇప్పుడు ఆవిడ అంటే ఇది ఏది ప్యారలల్గా జరగలేదు. ఒకవేళ ప్యారలల్గా జరిగినా మీరు ఆర్టిస్ట్ అయిన తర్వాత రకరకాల ఫిల్మ్స్ చేస్తారు. కరెక్ట్. ఇప్పుడు ఒకటే ఇప్పుడు అంటావా అనే పాట చేసింది కదా అని తను ఎప్పుడు అయ్యే చేయదు. అసలు తను మామూలు రెగ్యులర్గా చేస్తున్నట్లు అదొక డిఫరెంట్గా చేసింది. సో అలాగే ఇప్పుడు శాకుంతలం చేస్తుంది కదా అని చెప్పి అన్ని మైథాలజీలో చేస్తానని అందు. ఆ వెర్సటాలిటీ అనేది ఆర్టిస్టులకు ఎప్పుడు వాళ్ళు కోరుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలని. ఇంకా అందులో పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్టులు డిఫరెంట్గా అలాంటి అవకాశాన్ని ఈ అమ్మాయి ఆ అమ్మాయి అసలు అనేది మీరు అన్నట్టు ఆ పుష్ప పాటలో ఉన్న అమ్మాయి శకుంతల ఒకటైనా అని అనిపించేలాగా వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టగలవో అంత ఎఫర్ట్ పెట్టారండి. తను మెంటల్గా ఫిజికల్గా ఈ సినిమాకి చాలా ప్రిపేర్ అయ్యి చాలా టైం కూడా వెచ్చించి ఇదయ్యారు. అండ్ ఇన్ని భాషల్లో చెప్తున్నారు కదా సార్ ఈ కథని, హిందీ, కన్నడ, తెలుగు, ఇంకా తమిళ్, మలయాళం, 5. సో మరి అన్ని భాషల్లో క్యారెక్టర్స్ని అందరినీ కన్విన్స్ చేసే విధంగా మనకి అంటే డైలాగులు కానీ ఏం చేస్తారు సార్? సైమల్టేనియస్గా షూట్ చేస్తారా లేకపోతే? లేదండి, ఒరిజినల్ లాంగ్వేజ్, మదర్ లాంగ్వేజ్ తెలుగే, తెలుగే, మిగతా అన్ని డబ్బుడ్ వెర్షన్స్. మీకు దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆల్రెడీ స్టేజ్ ప్లే అభిజ్ఞాన శాకుంతలం చాలా పాపులర్ అన్ని భాషల్లోనూ, అన్ని భాషల్లోనూ దీనికి విపరీతమైన అభిమానులు ఉన్నారు. సో అన్ని భాషల్లోనూ దీని పోయిటరీ అవైలబుల్, సంస్కృత్ నుంచి మనకి ట్రాన్స్లేట్ చేసింది అన్ని భాషల్లోనూ. ఇప్పుడు మేము ఒక సీన్ తెలుగులో మదర్ లాంగ్వేజ్లో రాస్తే
ఆల్మోస్ట్ దాని దగ్గర దగ్గరగా ఉన్న డైలాగులే మిగతా లాంగ్వేజ్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే మిగతా లాంగ్వేజ్లో కూడా ఆ పోయిటరీ దొరుకుతుంది అవైలబుల్. అవును అవును. సో అందువల్ల మీకు ఇది ఎక్కడ ఈవెన్ డబ్బింగ్లా కూడా అనిపించదు, ఒరిజినల్లో తీసినట్టే అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇది ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ అవ్వటం, సబ్జెక్ట్ మన భారతదేశ తాలూకు సబ్జెక్ట్ అవ్వటం మూలంగా అన్ని లాంగ్వేజ్లోనూ పాపులర్ అవ్వటం మూలంగా అది అందరికీ అన్నీ కరెక్ట్గా సూట్ అయ్యాయి. Thank you.